ప్రజలు ఆలోచన చేయాలి. మేమందరం ఈరోజు చదువుకున్న వాళ్ళు, మేధావులు, సుప్రీంకోర్టులో జడ్జిలు చేసిన వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు దీన్ని? బీజేపీ భావజాలం ఉన్న, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన హిందూ భావజాలం ఉన్న వాళ్ళు కూడా బిల్లును వ్యతిరేకిస్తారు. మేధావులు అందరూ లెఫ్ట్ ఓరియంటెడ్ కమ్యూనిస్ట్ లో ముస్లింస్ కాదు. మీరు ధర్నాలు కొంతమంది ఢిల్లీలో ముస్లింస్ ఉన్నారా? ధర్నా చేయంటే మీరు చెప్పు. వెస్ట్ బెంగాల్ లో నడిచిన వాళ్ళందరూ అన్ని లక్షల మంది ముస్లింలేనా? అస్సాంలకు అంతమంది ముస్లింలు ఉందా? ఇవాళ మన దగ్గర కొన్ని వేల మంది వచ్చిన వాళ్ళంతా ముస్లింసా? ఎందుకు వచ్చిన వాళ్ళందరూ? ఈ దేశ భద్రతకు పెనుముప్పు రాబోతుంది. ఈ దేశానికి ఎవడు, ఏ తీవ్రవాద లక్షణాలు ఆలోచనలు ఉన్నాడు ఈ దేశానికి మంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాబోతుండో ఇవాళ నిలువరించలేని పరిస్థితి వస్తుంది. దొంగచాటుకు వచ్చే కొద్ది మందినే ఈ ప్రభుత్వాలు పట్టుకోలేకపోతున్నాయి. నువ్వే గేట్లు తెరిచి లక్షల మంది కోట్ల మందిని పిలిచినాక ఎవన్ మైండ్ ఏముంది ఏం తెలుసు? ఇవాళ వాడి పేరు మార్చుకొని వస్తాడా? వాడు ఆధార్ కార్డు అక్కడ అన్ని కూడా నేను హిందూనే అని రాసుకుంటాడు. నువ్వు ముస్లిం తీవ్రవాదులు అంటున్నావు కదా, ఆ తీవ్రవాదే నీ దేశాన్ని నాశనం చేయాలంటే వేరే పేరు మీద తెచ్చుకోలేడు ఆ రికార్డు. ఆ రికార్డు తీసుకొని దేశాలకు వస్తాడు, పౌరసత్వం తీసుకుంటాడు. తీసుకున్నాక వాడిని పని మొదలు పెడతాడు. పదేళ్లలో వాడు ఏదైనా అవుతాడు. పైసలు ఖర్చు పెట్టుకుంటానో ఇంకోటో చేసుకుంటో పార్టీలో చేరి అవుతాడు. అయినాక ఎంపీలను గొన్నుడు మొదలు పెట్టిండు అనుకో. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశం యొక్క భద్రత కోరుకునే ప్రతి పౌరుడు వ్యతిరేకించాల్సిన చట్టం ఇది. ఈ చట్టాన్ని రేవంత్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది దేశ భద్రతకే ముప్పు. పాత్రికే మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ కే లేకపోతే అమిత్ షా చెప్పిన కోణంలో కాదు, నేను చెప్తున్న కోణంలో మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో వానికి పౌరసత్వం వచ్చిన తర్వాత వాడు ప్రధానమంత్రి కాకుండా ఆపగలడా? అంటే ఏదో దేశంలో పుట్టి ఎన్నో పెరిగి ఎవడో వచ్చి ఈ దేశానికి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే పరిస్థితులు ఈ నరేంద్ర మోడీ చేసిన దిక్కుమాలిన చట్టం వల్ల ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 100% ఈ బిల్లును, ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిందే, వ్యతిరేకంగా నిలబడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది కార్యాచరణ మీద అని తెలియజేస్తుంది.